हेलो अंडी, वेलकम बैक टू अवर ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈరోజు గుత్తొంకాయ మసాలా కర్రీ, నానబెట్టిన గసగసాలు, జీడిపప్పు, కొంచెం చింతపండు. ముందుగా నానబెట్టా నేను ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. జీడిపప్పు కోసం అన్ని వేసి మిక్సీ పెట్టుకుందాం. అప్పుడు ఈ గ్రేవీలో అది అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత పసుపు, ఈ గ్రేవీని బాగా కలుపుకొని అన్ని కలిపెట్టాను. కొర సరిపడ ఆయిల్ వేసి వంకాయ కూర ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఇవన్నీ వేసాం కదా, కొంత సేపు దీన్ని మగ్గనొచ్చి అప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను. మార్నింగ్ టైం పిల్లల కాలేజీ అంటే ఫుల్ ఆడావిడి. ఒక పక్క రైస్ అవుతుంది, ఒక పక్క టీ, తడావిడి. మార్నింగ్ టైం కదా, టీ పడకపోతే మనం ఏ పని చేసుకోవాలి. చిక్కటి చాయ్. ఇప్పుడు కూరం చూద్దాం ఎంతవరకు వచ్చింది. సో మగ్గుతుంది, అదే హైదరాబాద్లో అయితే నాకు మా పెద్దమ్మాయికి 9:30 కాలేజ్ కాబట్టి లేట్గా చేస్తాను అంట. ఇక్కడది చిన్నమ్మాయికి అయితే 7:30 కాలేజీకి వెళ్ళిపోవాలి. సో అందుకని అన్ని తొందర తొందరగా చేసేయాలి. మార్నింగే ప్రిపేర్ చేసుకుని దానికి లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంక తొందరగా ప్రిపేర్ చేసుకుని ఇంకా ఆమెను పంపించాలి. కూర మగ్గుతుంది కదా, ఇలా పైన కొంచెం వాటర్ పోసుకుంటే కిందకి ఈ వాటర్ వచ్చి సమానంగా కొంచెం మగ్గింది. దీని తర్వాత కూరలు నేను గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. కలిపాను కదా, వద్దమ్మా 10 నిమిషాలు పడుకుందాం, అయిపోతుంది కూర. అప్పుడు కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్. మా మొక్కలు చక్కగా ఎన్నో చాలా బాగా వచ్చినాయి. ఇంకా చచ్చిపోయాయి, ఇవి సరిగ్గా నీళ్ళు పోయాక. లిల్లీ ఇది నాకు నా ఫ్రెండ్ ఇచ్చారు, సూపర్ ఉంటుంది అసలు ప్లాంట్.
అయిపోయింది కూర. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాను, స్టవ్ ఆఫ్ చేస్తాను.